చిద్దామండి. శ్రీకాకుళం నుంచి శ్రీకాంత్ రాస్తున్నారు. భోగినాడు పిల్లలకు రేగు పళ్ళు ఎందుకు పోస్తారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఒక అద్భుతమైన ప్రక్రియ రేగి పండులో ఉంది. మనం చాలా పనులు చేస్తాం, చేసేటప్పుడు ఆలోచించాం ఏమిటి. ప్రపంచంలో ఉన్న చాలా వాటిలో ఎక్కువవి పై తొక్క తోలు అంటాం కదా, దాన్ని తీసేసి లోపలిది తింటాం. అవును, అరటిపండు ఏం తింటాం, పై తీసి లోపలి తింటాం. దానిమ్మ పై తీసి లోపలి తింటాం, అవును కదా. మరి పొప్పడి పొట్టు తీసి లోపలి తింటాం కదా. కొబ్బరికాయ పై తీసి లోపలి తింటాం. ప్రతిదీ లోపడి ఉన్నదాన్ని తింటాం. ఒక రేగి పండునే పై తీసి లోపలిది పారేస్తాం, అవునా. రేగి పండులో ఏం తింటాం, గింజ తింటామా, పైదే తింటాం, గింజ పారేస్తాం. చాలా గొప్పది రేగి పండు. మనందరి లోపల ఉన్నదాన్ని బయటపడే ఉంటుంది. ఏంటి? కామం, క్రోధం, లోభం, మోహం మీ మనస్సును బయట పెట్టండిరా అని చెప్పేది బదరి. అందుకే స్వామి ఉన్నది బదరికాశ్రమంలో, కదలి ఆశ్రమంలో లేడు, బదరిలోనే ఉన్నాడు. కారణం ఏమిటి? మీ లోపలిది మాకు ఇవ్వండి, మీ మనస్సు మా ముందర పెట్టండి, పైదాన్ని కావాలంటే దాచుకోండి. మనం దాచుకుంటామా? శరీరం ఎలాగూ పోతుంది, వారు కాకుండా రేపైనా. కానీ ఈ శరీరం ఉన్నప్పుడు దీన్ని అనుభవించండి, ఇందులో ఉన్న మనస్సును బయట పెట్టండి, పరమాత్మ కల్పించండి, తర్వాత శరీరం తాను తీసుకుంటాడు. త్యాగాన్ని నేర్పే పండు రేగి పండు, మనస్సును బయట చెప్పే పండు రేగి పండు, కపటాన్ని ద్రోహాన్ని మోసాన్ని వదలమని చెప్పేది రేగి పండు. అవి పైనుంచి పోస్తారు పిల్లలకు. శిరస్సు నుంచి రేగి పండ్లు చెరుకు గడలు ఉంటాయి, చిన్నగా ముక్కలు చేసి చెరుకు గడలు ఉంటాయి, ఇవన్నీ తీసి పిల్లలకు పోస్తారు. కారణం ఏమిటి? ఇక్కడి నుంచి పోవాలి అంటే ఈనాటి నుంచి మీ శరీరంలో ఉన్నటువంటి అన్ని కల్మషాలు పోవాలి, మీరు పరిశుద్ధులు కావాలి, మీ లోపల దాచుకోకుండా మాకు ఇవ్వండి అని బోధించే ఉత్తమ ఫలితం రేగిపండు. అందుకు దాన్ని అంతగా మనం ఆరాధిస్తాం.